హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎస్కూరి ఫామ్. ఈరోజు మనము సీనియర్ బీటర్ కోళ్ళ రంగంలో చాలా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మనిషి అయినటువంటి దేవరకొండ దత్తు గారి దగ్గరికి వచ్చామండి. దేవరకొండ దత్తు గారు అంటే మన జంగారెడ్డిగూడెంలో చాలా ఫేమస్. ఈ కోళ్ళ రంగంలో చాలా మందికి తెలిసిన వ్యక్తి, అదేవిధంగా కోళ్ళ రంగంలో చాలా నిష్ణాతులుగా పేరున్న వ్యక్తి. సో వారిని అడిగి ఈ కోళ్ళ రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు రాబోయే సంక్రాంతికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాగా మనము ఈ రంగంలో ముందుకెళ్ళాలనేటువంటి విషయం పట్ల మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. సార్ నమస్తే. నమస్తే. నేను చిన్నప్పుడు మా ఇంట్లో అందరు బాగా చదువుకున్నారు. మా నాన్నగారు పేషెంట్ అయిపోయిన తర్వాత అసలీ పందాలకి బాగా అలవాటు ఉన్నది మా నాన్నగారికి. అక్కడ జంగారెడ్డిలో ఒక టీం ఉంది. ఆ టీం మార్సెట్టి ప్రకాశరావు గారు అంటారు ఆయన పేరు. వాళ్ళు నలుగురు పార్ట్నర్స్ మా నాన్నగారితో సహా. వాళ్ళు కోడి పందానికి వెళ్తే అయితే పందెం రావటం, లేకపోతే ఇక పాయింట్స్ ఉంటాయండి, ఎత్తటమని నీళ్ళపోతారని టైం అయిందని డ్రా అవటమే. ఎప్పుడు వాళ్ళకి ఓటమి అనేది తెలియదు. నాకు సుమారు 13 సంవత్సరాల వయసులో 50 రూపాయలు ఇచ్చి, అంటే ఇప్పుడు నాకు 58, అంటే 13 సంవత్సరాల వయసు, అంటే 45 సంవత్సరాల క్రితం పూర్వం నాకు 50 రూపాయలు ఇచ్చి మా నాన్నగారు వాటాకే వాళ్ళని పంపించారు. ఆ పందు నేను చూసాను, 50 రూపాయలు వచ్చాయి. అలా పెరిగే క్రమంలో మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారు. నేనైతే చదువు తగ్గిపోయింది. ఆ తర్వాత వ్యాపారాలు చేశాను, చాలా బిజినెస్కి వెళ్ళాను, కానీ చదువు అవ్వలేదు. ఆ ఎడిటరీ ఏమో, మా ఫాదర్ ఎడిటరీ ఏమో నాకు ఉండిపోయింది. మా నాన్నగారు గొర్రె పందాలు కూడా వేసేవారు, ఫ్రైజులు కూడా ఉన్నాయి. మా మదర్ చూపించారు, అంటే మా ఫాదర్ తర్వాత చనిపోయారు. ఆ క్రమంలో నాకు ఆయన ద్వారా సంక్రమించినటువంటి లక్షణం. అప్పుడు నేను పెరిగేటప్పుడు కోల్డ్ అయితే లేవు, మా నాన్నగారు ఎడిటరీ నాకు వచ్చింది. అంటే తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేశారు? దాన్ని కంటిన్యూ చేశారు. ఓకే. ఫస్ట్ బ్రీడ్ ఎవరి దగ్గర నుంచి తెచ్చినారు, అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ అంటే నేను మామూలుగా విడిగా కొనేవాడిని, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చాలా తక్కువ రేట్లు కొని చాలా ఎక్కువ మేజ్లో పందెం కట్టాను. 1000 రూపాయలకి 2000కి కొని 10,000, 20,000 అయ్యే కొన్ని 100,000 కూడా కట్టాను. ఆ తదుపరి ఇలా కొని కట్టడం వల్ల లాస్ వస్తుంది అనేటువంటి భావంతో 2010లో బ్రీడింగ్ స్టార్ట్ చేశాను. బియ్యంగొట్టు శ్రీన్ అని పోడూరు, తర్వాత వెంకటరాజు, పీసురాజు అంటారు. అది అయింది. ఆయన ఊరు గ్రామం వచ్చి వాళ్ళిద్దరి దగ్గర కొన్ని బ్రీడర్స్ని, కొన్ని పెట్టలని ఇచ్చి పుంజుల్ని వాళ్ళ దగ్గరే ఒక సుమారు 40 పుంజులు నా సంవత్సరం కలెక్ట్ చేశాను 2010లో. ఆ తదుపరి పెట్టలని చెరో 4 పెట్టలు ఇచ్చి గిఫ్ట్గా మళ్ళీ వెనక్కి రిటర్న్ ఇమ్మన్నా చేయించుకొని, వాటిల ద్వారా నేను ఎప్పటికీ వాటిని కదపకుండా అట్లా చేయించుకుంటూనే వస్తున్నాను. నా మీద ఈ స్టేట్లో అందరికీ ఓ మాట ఉంది, ఏంటంటే అది, దత్తుగారు కోళ్ళు పెద్దగా పోట్లాడవు, ఆయన పందాలు వస్తాయి, ఆయన జాతకుడు అనేటువంటి మాట. మీరు స్టేట్లో ఏ బ్రీడర్ని అడిగినా ఏ కోడి పందు కంటే చెప్తారు. నేను ఇంచుమించు స్టేట్లో 90% బిగ్గెస్ట్ బ్రీడర్స్ మీద, బిగ్గెస్ట్ పందిగాళ్ళ మీద నేను పందెం కట్టా. అయినప్పటికీ 60% నేను ప్లస్లోనే ఉన్నా, మైనస్లోకి ఎప్పుడూ వెళ్ళా. ఏమో ఒక 1 ఇయర్ ఏమో ఇప్పుడు లాస్ అయితే అయి ఉండొచ్చు, ఆ తదుపరి ఎప్పుడు నాకు ప్లస్. ఓకే సార్. అంటే అసలు ఏ ప్రమాణాలు పాటించారు మరి మీరు పందెం కట్టేటప్పుడు, అసలు మీరు బరికి వెళ్ళేటప్పుడు ఏ ప్రమాణాలు, అసలు ఎలాగా బరికి వెళ్ళేప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు పందెం కట్టడానికి? సహజంగా అండి, ఈ కోడి తయారులు, పందాలు ఇవి అనేది అతి చిన్న మనిషి దగ్గర చాలా గొప్ప కోడి పుంజు ఉంటుంది, అత్యంత గొప్ప దగ్గర ఉంటుంది. దాన్ని ఈ పేటలో పుట్టింది కొట్టేస్తా. సేమ్ హిస్టరీలానే ఒక రాజు వచ్చి కోటలోనే పుట్టక్కర్లా, ఓ పేటలో కూడా రాజు పుడతాడు. నాకు తెలిసినటువంటి ఇది అంతే, ఈ సంతతి కూడా అంతే. ఓ ట్రైబల్ విలేజ్లో ఒక మనిషి తీసుకొచ్చి మనం ఒక చోటకెళ్ళి కడితే
ఆ పెద్ద యజమాని కోడిని ఆ ట్రైబ్ది కొట్టేసిన సంఘటనలు నేను ఎన్నో చూసా. అలాగని వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండదు, జాగ్రత్త పొరటుదే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆ ఫుడ్ పెట్టే విధానం, దాన్ని చూసే తయారు, ఆ హెల్త్ కాపాడుకుంటాం. వాళ్ళంటే వాళ్ళు పేదతనంతో దాన్ని అంతగా దాన్ని సక్రమంగా నిర్వర్తించలేరు దాని బాధ్యత. మేమంటే టైం టు టైం దాన్ని ఎప్పుడు ఈత ఇవ్వాలి, ఎప్పుడు శాఖ తీయాలి, ఎప్పుడు ఏ ఫుడ్ పెట్టాలి, దాన్ని ఎలా చేస్తే అది హెల్దీగా ఉంటుంది అనే పాయింట్ మీద ఈ బ్రీడర్స్ ఉంటారు. మీరు పందెం అనేటువంటి విషయం మన మనుషుల్లో ఎన్ని మనస్తత్వాలు కలిగి ఉన్నామో అట్లాగే మీ బ్రీడర్స్లో కూడా అన్ని మనస్తత్వాలు కలిగి ఉన్నాం. ఒకళ్ళు తన్నిన దాన్ని బాగా పోట్లాడిన దాన్ని ఒక రకంగా భావిస్తారు, ఒక్కొక్కళ్ళు జాగ్రత్తగా పోట్లాడిన దాన్ని ఒక రకంగా వర్ణిస్తారు, ఒక్కొక్కళ్ళు దాన్ని తప్పుకొని బాగా కవ్విస్తూ తప్పుకొని యుద్ధం చేసిన దాన్ని ఇంకో రకంగా వర్ణిస్తారు. అట్లా ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క బ్రీడర్ ఒక్కొక్క నైపుణ్యం కలిగి ఉంటాడు. పందెం కట్టేవాళ్ళు కూడా అంతే నైపుణ్యత. అలా అలా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క భావాలతో ఈ సిస్టమ్ ఉంటుందండి. అది అంటే ఎట్లా మీరు బరికి వెళ్ళారు, ఇప్పుడు కోడిని తీసుకెళ్ళారు, ఏ కోడిని సెలెక్ట్ చేసి తీసుకెళ్తారు, బరికి వెళ్ళేటప్పుడు తీసుకునే తగు జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ పాయింట్ హెల్దీ ఉండాలండి దాన్ని. అది నేను పోట్లాడాలి అనేటువంటి ఫీల్ కలిగి మంచి హెల్త్, అంటే సహజంగా మీరు చెప్పే ఉంటారు మనిషి హెల్త్ ఉంటే మీదకి రావటం, అది రెట్టేసే విధానం చాలా బాగుంటాం, తర్వాత ముఖంలో కాంతి, ఆ తర్వాత మనం ఫిట్నెస్ చూసుకుంటాం ఫిట్గా లేదా లేదా. ఈ 4 పాయింట్ల తర్వాత మనం బిర్లోకి వెళ్ళిన తర్వాత మన అపాయింట్ ఎంత గొప్పవాడు, మన అపాయింట్ ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని యొక్క జాతి ఏంటి, అది మనసులో పెట్టుకుంటాం. అంతేగాని అంతేగా అచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏ వస్తువుని వేయాలి దాని మీద అనేది ఒక థియరీ. కలర్ అంటారు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి థియరీ ఉంది దీనికి కలర్లో. ఒక్కొక్కళ్ళు పూర్వం నుంచి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి సిస్టమ్, కొంతమంది కుక్కుడు శాస్త్రం చూస్తారు, కొంతమంది ఏమో నక్షత్రం చూస్తారు, కొంతమంది ఏమో వారాలు చూస్తారు. అట్లా ఎవరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉంటారు, దాని మీద వాళ్ళు గెలుపు ఆటంలో ఆధారపడి ఉంటాయి. టోటల్గా నేనైతే ఏమనుకుంటానంటే నా మనసుకి నచ్చిన ఒక మాట, టోటల్గా అదృష్టవంతుడే జోదంలో వరిస్తాడనేది నా అభిప్రాయం. అదృష్టం అదృష్టం అనేది ఎన్నో కొన్ని పాళ్ళు అదృష్టం శాతం ఆ మనిషికి ఉన్నప్పుడే. అది జోదం అంటే ఏంటి, వేరే వాళ్ళ డబ్బు వేరే వాళ్ళ వస్తువు మనకి సంక్రమించడం. మనకి సంక్రమించడం అంటే వేరే వాళ్ళది చిన్న విషయం కాదు. అది మనం ఎంత పోటీతో వెళ్తున్నామో అవతల వాడు కూడా అంతే పోటీతో వస్తుంది. పోయినాడని వాడిని ఎక్కడ తక్కువ అంచనా ఎక్కర్లా. వాడంత డబ్బు పెట్టి వాడంత వస్తువుని ఇవ్వటానికి వదులుకోవటానికి బిర్లో సిద్ధంగా ఉన్నాడు అంటే మనంత ఢీ కొట్టే మనిషి కదా, వస్తువు కూడా అంత కట్టిది కదా. కనుక వాళ్ళని మనం ఎప్పుడు తక్కువ అంచనా ఎక్కర్లేదు. అది దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకే, అది చూసుకొని ఆ జాగ్రత్తలు, ఆ వ్యక్తి తెచ్చిన కోడి యొక్క జాతి ఎట్లాంటిది, ఆ కోడి ఎట్లుంది, ఆ వ్యక్తి యొక్క స్కిల్స్ ఎట్లాంటి అని కూడా మనం గమనించుకొని ఫాలో అయ్యి మామూలుగా ఆ పరిసరాలు మనం గమనించుకొని మనం ఏం చేయాలంటే ఆ టైంలో ఏ క్యాల్కులేషన్తో అయితే వెళ్ళాలో అలా వెళ్తేనే మనము ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో అందులో బిర్రీలలో కొంచెం తేడా చేస్తారని, కాస్త మోసాలు లాంటివి అట్లా ఉంటాయని వింటాం, నిజమేనా అది? ఈ జోదం కోడి పందాలు అనే దాని మీదే కోళ్ళు పందాలు వేసేవాళ్ళం కాకుండా బయట ఆఫీసర్లు కానీ పబ్లిక్ కానీ కొద్దిగా చిన్న చూపు ఉంది. అవును, ఏంటి ఈ కోడి పందాలు ఏంటి, ఇది అత్తుగారు ఏంటి, వీళ్ళు ఏంటి, వీళ్ళ అలవాట్లు ఏంటి, అంతా బాగానే ఉన్నారు దీని. కానీ మాకు ఉన్న అలవాటు మాకు ఇందులోనే సర్వస్వం అనిపిస్తుంది, బయట వాళ్ళకి వేరే అనిపిస్తుంది. ఇక్కడ తేడాలు ఉన్నాయి, ఇందులో కూడా మోసం ఉందంటే ప్రజలు మమ్మల్ని ఎలా చూస్తారండి? కదా కదా, వాస్తవంగా మీరు చెప్పిన దాంట్లో ఉన్నాయి.
ఏ రకంగా అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇది కలుషితమైంది, అయ్యో దొంగకత్తులని, లేదా జడ్జిమెంట్లో తప్పులు చెప్పడం అని, లేదా డామినేషన్. ఒక ప్రాంతానికి మేము వెళ్ళాం, మేము వలస వెళ్ళాం, ఆ ఏరియా మనుషులు జరుగుతున్న క్రమంలో మంచి చెప్పాల్సిన వాళ్ళే చెడు చెప్పడం. జడ్జిమెంట్లో తప్పు. ఒక జడ్జి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆ జడ్జి ఒక్క రూపాయి ఎటు కాయిన్ వాడు మాత్రమే ఆడు జడ్జి కదా. డబ్బు కాకుండా ఉంటేనే జడ్జి ఉండాలి కదా. అవును. మీరే అనుకుందాం, ఓ దాని మీద కాశారు, మీరు తీర్పు పెట్టి చెప్తారు టఫ్ క్వశ్చన్ లో కాసిన దానికెళ్ళి చెప్తాను, వాళ్ళు జడ్జి అని మీరు అంటారా? కనలేంగా, అది కరెక్టా? అది కరెక్టా? కాదు 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 కదా అని నేను అందరిని అయితే తప్పు పట్టను, అందరు జడ్జిని తప్పు పట్టను. అలాంటి జడ్జిలు ఉన్నారు, అది తప్పు. ఆ దొంగ కత్తులు ఏదో పూతలు పూసి లేదా డమ్మీ కత్తులు వేసి పోట్లాడిస్తున్నారు. నేను దయచేసి మా కోల్డ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనం చేసేదే జోదం అంటేనే ఈ సమాజానికి చిన్నచూపు ఉంది. దీంట్లో మోసాలు వద్దు, రాంగ్ జడ్జిమెంట్లు వద్దు, ఈ రెండు లేకుండా మన చరిత్రనే దయచేసి కాపాడాలని మన కోళ్ల ఫీల్డ్లో ఉన్న ప్రతి చిన్నాడికి పెద్దవాడికి నేను దయచేసి రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నా. మంచిగా వాళ్ళు నడిపించండి, అస్సలు మనకి భేషజాలు వద్దు, డామినేషన్లు వద్దు, రాంగ్ జడ్జిమెంట్లు వద్దు, మోసాలు వద్దు. మనం మన చరిత్రను మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం, దీన్ని బాగా జరిగేలా చూద్దాం అందరి యొక్క. ఇప్పుడు నేనున్నాను, అలాగ పెద్దలు ఉన్నారు, 20-30 దొడ్లు ఉన్నాయి, చాలా మంచి దొడ్లు, వాళ్ళంతా కూడా మంచి సందేశమే ఇస్తారు. తెలియని వాళ్ళు ఎట్లా అంటే చేస్తారు, వాళ్ళు కూడా చేయకూడదని నా అభిప్రాయం. కొన్ని స్టేట్లలో కోడి పందాలు కత్తిరేసుకొని పోట్లాడించుకోవచ్చు, అక్కడ తప్పులేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెద్ద నేరం. ఈ గతంలో ఒక చట్టం ఉందండి, రేకాటికి ఈ కోడి పందానికి ఏదో చిన్న స్వల్ప తప్పు కింద 50 రూపాయలు ఫైన్ వేసి చిన్న ఫిట్టీ కేసు అంటారు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, రాను రాను ఏదో పెద్ద నేరంగా పరిగణించడం. ఆఫీసర్లో కూడా చాలా మనస్తత్వాలు ఉంటాయి అనుకున్నాం కదా, వాళ్ళు వాడు డబ్బాడు పాడు చేసుకునేది కోడిపందెం అంటే ప్యాకెట్ అంటే ఇదంత పెద్ద విషయమా అనే అవసరంలో ఉన్నారు. కోడిపందాలని బాహాటంగా ఎంకరేజ్ చేయమని నేను చెప్పను, యువతను పాడైపోయిన అన్నం. పూర్వ సాంప్రదాయాలను కాపాడుకుంటూ లిమిట్గా ఉంటూ అది ఆదాయ వనరు అనుకోకుండా మనం వేరే పనులు చేసుకుంటాం, వ్యవసాయమో ఉద్యోగమో చేసుకుంటూ వీటిని పోషించుకుంటూ పండక్కే ఏదో సరదా తీర్చుకుంటూ వెళ్తే మనిషి మనుగడ బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటాడు. అతనికి ఈ కోళ్ళని చూసేటప్పుడు ఉన్నటువంటి హ్యాపీనెస్, ఆ సరదా, ఇది ఇంకా దేంట్లోనూ కలగదు మాకు. ప్రత్యేకించి మేము అందుకే అంత ఆనందాన్ని పొందుతాం. పొద్దున లేవగానే గబగబ ఫలం వచ్చేసి ఆ కోడి పందెం ఎన్ని పనులు ఉన్నా వైజాగ్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, అయినా కూడా కోళ్ళని చూడకపోతే మాకు మనశ్శాంతి. ఆ ఫీల్డ్లో అంత గుడ్ ఫీల్లో ఉంటాం. ఈ ఫీల్డ్ని పందాలు కట్టేవాళ్ళు ఆదాయ వనరుగా తీసుకోకూడదు. మీరు మేపి అమ్మేసుకుంటే అమ్మేసుకుంటే పందాల్లోకి రావద్దు. పందాల్లోకి రావాలి అంటే మీరు సంపన్నులై ఉండాలి, హెల్దీ ఫ్యామిలీస్ అయి ఉండాలి. దీన్ని వేరే సపరేట్, అసలు నాది ఇది కాదు, ఏటా ఒక 5 లక్షలు పోయినా నాకు ఏ ఇబ్బంది లేదు, ఇంకా పెద్దాడు ఓ 10 లక్షలు పోయినా నాకు ఏ ఇబ్బంది లేదు, నేను బాగున్నాను. దీని మీద జోదం మీద డబ్బు సంపాదిద్దామని ఏ ఒక్క వ్యక్తి వచ్చినా ఇది కరెక్ట్ కాదు, తప్పు అని నేను భావిస్తాను, దీన్ని హెచ్చరిస్తాను కూడా. ఇది కరెక్ట్ కాదండి అది. అయితే తాతలో ముత్తాతలో పొలాలు ఆస్తులు ఉండి ఇదో సరదా యాంబిషన్గా వచ్చి ఏదో జాగ్రత్తగా ఉండి ఓ మనం ఎక్కడో వేరే సంపాదించుకుంటున్నాం, ఓ 5 లక్షలు సరదాగా మనం ఎంజాయ్మెంట్ కోసం వదిలేద్దాం అని పెంచుకుంటే తప్పలేదు. కానీ చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఇదేదో ఆదాయం సంపాదించేద్దాం, ఇదేదో జోదారం మీద డబ్బు కొట్టేద్దాం, అతని టైం లాసు, వాళ్ళ కుటుంబం లాసు, వాళ్ళ జీవితం లాసు.
థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి మనము 1 lakh కొంచెం తక్కువ దూరం ఉన్నాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.